నమస్తే. రాజకీయ చైతన్యానికి పెట్టని కోట, పల్నాటికి ముఖద్వారంగా విలసిల్లే నరసరావుపేట. సమగ్ర వార్తా సమాహారంతో ప్రతిపూట. వీన్యూస్కి స్వాగతం. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. పల్నాడు ప్రాంతంలో గొడవలు జరుగుతున్నాయని మాజీ సీఎం చంద్రబాబు ప్రకటించడంపై తమతో చర్చకు రావాలని సవాల్ విసిరిన ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలు. గురు పూజోత్సవం సందర్భంగా నరసరావుపేట నియోజకవర్గంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. నరసరావుపేట పట్టణంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన పందిళ్లలో జరుగుతున్న చవితి నవరాత్రుల పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాసరెడ్డి. ప్రభుత్వం మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేయటాన్ని హర్షిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన నవ్యాంధ్రప్రదేశ్ ఎంఆర్పీఎస్ నాయకులు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 100 రోజుల్లో రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిగాయని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలు అన్నారు. పల్నాడులో గొడవలు జరుగుతున్నాయని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించడాన్ని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలు తీవ్రంగా ఖండించారు. ఈ విషయంపై చర్చకు రావాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు. మోసం చేసి వాళ్ళు దౌర్జన్యంగా వసూలు చేశారు, దానికి సమాధానం చెప్పలేని చంద్రబాబు నాయుడు. గురజాల నియోజకవర్గంలో అక్కడ జరపతిలేని శ్రీనివాసరావు అక్రమంగా మైనింగ్ దందా చేసి అక్కడ ఉన్న ప్రజలను భయభ్రాంతులు చేసిన పరిస్థితుల్లో వాళ్ళకు సమాధానం చెప్పలేని చంద్రబాబు నాయుడు చేతగాక గుంటూరులో కూర్చొని ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నాడు ఏదో పల్నాడులో ఏదో జరుగుతూ ఉంది, అక్కడ ఏదో అన్యాయం జరుగుతూ ఉందని మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాము. నువ్వు అన్నమాట మీద నిలబడే నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు చేతనైతే ఖచ్చితంగా ఎక్కడైనా సరే మేము చెప్తా ఉన్నాం, మేము సవాల్ చేస్తూ ఉన్నాం. నరసరావుపేటలో కానివ్వండి, సత్తెనపల్లిలో కానివ్వండి, మాచర్లో కానివ్వండి, గురజాలలో కానివ్వండి, ఎక్కడ నువ్వు ప్రత్యక్షంగా నువ్వు వచ్చేసి చర్చకి మేము సిద్ధమని కూడా చెప్తా ఉన్నాం. నీ ప్లేస్ ఎక్కడైనా సరే, నువ్వు చేసిన నీ 5 సంవత్సరాలు చేసిన అన్యాయాలు దౌర్జన్యాలు ఏమేమి చేశారో దాని మీద చర్చకు సిద్ధం. నీవు 2014లో నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటి నుంచి 3 నెలల లోపల శాంతి భద్రత ఎలాగున్నాయి, పల్నాడు ప్రాంతంలో ఏమి జరిగినాయి, ఎన్ని మర్డర్లు జరిగినాయి, దాని మీద చర్చకు సిద్ధం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన 3 నెలల్లో ఈ 3 నెలల మీద కూడా మేము చర్చకు సిద్ధమని కూడా మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. నీకు ధైర్యం ఉంటే, నేను చెప్తా ఉన్నాను మీడియా ముఖంగా నీకు చెప్తాను చంద్రబాబు నాయుడికి, నీకు ధైర్యం ఉంటే నువ్వు మగాడి అయితే నువ్వు వెనకబోవద్దు ఛాలెంజ్. ఖచ్చితంగా నువ్వు నిలబడు, మేము వస్తాం ప్లేస్ ఎక్కడైనా సరే. నువ్వు పల్నాడు ప్రాంతంలో దౌర్జన్యాలు జరిగినాయి, శాంతి భద్రత లేదని చెప్తా ఉన్నావు. ఇవన్నీ కూడా ప్రజలని పక్కదోవ పట్టించుకోవడానికి, ప్రజలని మభ్య పెట్టడానికి నువ్వు చేసే ఒక ప్రయత్నం అని కూడా చెప్తా ఉన్నావు. ఎందుకంటే ఇక్కడ సత్తెనపల్లి నరసరావుపేటలో కేటాక్స్ రూపంలో నీ పార్టీ దిగజారిపోయింది, ప్రజలు చీకొడతా ఉన్నారు. అక్కడ గురజాలలో చూస్తే ఎరపతి నేను చేసిన మైనింగ్ వ్యవహారం అక్రమ దోపిడీ దౌర్జన్యాలతోటి అక్కడ దిగజారిపోయింది. మాచర్లో చూస్తే 40 కోట్ల రూపాయలు చెప్తాను చంద్రబాబు, నువ్వు నోరు హదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఖచ్చితంగా నువ్వేదో వస్తా ఉండవు, నువ్వు రా ఏ ఊర్లో కావాలంటే ఆ ఊర్లో నువ్వు ఎన్ని రోజులు అంటే ఉండు, ఇబ్బంది ఏం లేదు. నేను చెప్తానని మాచర్ల నియోజకవర్గంలో ఆత్మకూరికి నేను వస్తానని చెప్తా ఉన్నాను. నీకు తెలియదేమో ఆత్మకూరుకు సంబంధించి అక్కడ ఎస్సీలకు సంబంధించి ఈరోజు వాళ్ళందరూ కూడా నీ పార్టీకి సంబంధించిన, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే, మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. అది ఒక కుటుంబ తగాదా, కుటుంబ తగాదా వల్ల ఎస్సీలు వాళ్ళు బంధువులే, కుటుంబ తగాదు వాళ్ళు కొట్టుకొని వాళ్ళందరినీ కూడా నీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూడా బయటకు నెట్టేస్తే
వాళ్ళందరూ మా దగ్గరకు వచ్చేసి మాకు అన్యాయం జరిగినది మా దగ్గరకు వచ్చారో తప్పితే నీ పార్టీకి నీకు ఓటేసిన వాళ్ళే అది తెలుసుకోమని కూడా కోరుతా ఉన్నాను. ఇంకొకటి ఒక జంగమేశపాడు దుర్గి మండలానికి సంబంధించి ఒక గ్రామం గురించి కూడా చెప్పడం జరిగింది. అక్కడేది అన్యాయం జరిగినదని నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. నీ పార్టీకి సంబంధించి మా పార్టీకి సంబంధించి ఒక కార్యకర్తని అక్కడ చంపారు. గతంలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఆ కేసు స్టిల్ ఇప్పటికి కూడా ఉంది. దాంట్లో ముద్దాయిలు వాళ్ళు రౌడీ షీటర్లు. నువ్వు రౌడీ షీటర్లను కాపాడటానికి నువ్వు హత్యలను ప్రోత్సహించడానికి నువ్వు రాదలుచుకుంటే నువ్వు కూడా ఆ గ్రామాలకు రా. నువ్వు అక్కడికి వస్తే ఎవరైతే బాధితులు ఉన్నారో నీ ప్రభుత్వంలో మీ నాయకుల ద్వారా ఇబ్బంది పడే బాధితులు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా నీ చొక్కా పట్టుకొని నిలదీసి అడిగే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా నువ్వు రావాలని కూడా కోరుతా ఉన్నావు. ఎందుకంటే మేము స్వాగతిస్తున్నాం. నువ్వు పల్నాడు ప్రాంతంలోకి రా, పర్యటన చేయి, బ్రహ్మాండంగా అన్ని విషయాలు చర్చిద్దాం. గత 5 సంవత్సరాల్లో ఏమేమి అన్యాయం చేశారో దాని మీద ఖచ్చితంగా చర్చిద్దాం. ఖచ్చితంగా మేము చెప్పేది ఏం చెప్తా ఉన్నామంటే నీకు సంబంధించిన నీ పార్టీకి సంబంధించిన పల్నాడు ప్రాంతంలో ఉండే మీ ప్రజాప్రతినిధులు కోడెల శివప్రసాద్, కోడెల శివప్రసాద్ కొడుకు కూతురు ఎర్రపతినేని శ్రీనివాసరావు మాచెల సంబంధించి నువ్వు నుంచో పెట్టిన అంజిరెడ్డి ఆ నాయకులను తీసుకొని రా. బహిరంగ చర్చకు మేము సిద్ధం. ఎక్కడైనా సరే ఎనీ ప్లేస్ ఎక్కడైనా మాచెర్లో కాదు, గురజాల్లో కాదు, సత్తెనపల్లిలో కాదు, నసరాపేటలో కాదు, నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను మీడియా ముఖంగా. నువ్వు వెనక్కి తగ్గొద్దు. నువ్వు నిజంగానే నువ్వు మగాడివి అయితే, నీకు చేతనైతే, నీకు 40 సంవత్సరాల అనుభవం ఉంది అంటున్నావు. ఈ ఛాలెంజ్కు నువ్వు వెనక్కి రావద్దు. బహిరంగ చర్చకి మీ ప్రజాప్రతిని తీసుకొని రా. బహిరంగ చర్చకి మేము సిద్ధమని కూడా ఛాలెంజ్ చేస్తాం. కానీ జగన్ గారి 100 రోజులు పరిపాలన ఈరోజు పూర్తి చేసుకున్న సందర్భంగా దాదాపు 70 కొత్త విధానాలు తీసుకురావడం, బ్రహ్మాండమైన సంక్షేమ పథకాలు ఈరోజు ప్రజలకు తీసుకురావడం, ముఖ్యంగా అమ్మఒడి కార్యక్రమం కానీ, రైతు భరోసా కార్యక్రమం కానీ, పెన్షన్లు కానీ, ఇళ్ళు పంపిణీ, ఇళ్ల స్థలాలు పంపిణీ కార్యక్రమం కానీ, రైతులకి పంట బీమా కార్యక్రమం కానీ, ఇలాంటివి అనేక మార్పులు ఇవాళ 75% స్థానికులకి ఉద్యోగ అవకాశాలు, 50% ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకి ఈరోజు నామినేటెడ్ పదవుల్లో స్థానం కల్పించడం కానీ, నామినేటెడ్ కమిటీల్లో కానీ, నామినేటెడ్ పదవుల్లో కానీ, పనుల్లో కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఈ మొట్టమొదట శ్రీకారం చుట్టిన రోజే ఈరోజు ప్రజలకు అర్థమై ఉండాలి. మంత్రివర్గంలో 60% మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు స్థానం కల్పించినప్పుడే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన చేయబోతున్నారో ఈరోజు ప్రజలందరికీ కూడా ఈరోజు ఒక ఉద్దేశం, ఒక గుర్తు తీసుకొచ్చాడు. ఆ విధంగా ఈరోజు ఆర్టీసీ విలీనం చేయాలి. దాదాపు 7,000 కోట్ల రూపాయల నష్టంలో ఉన్న ఆర్టీసీని విలీనం చేయాలంటే ఒక గుండె ధైర్యం కావాలి. ఆ ధైర్యం గల నాయకుడే జగన్మోహన్ రెడ్డి గారు. ఏదంటే ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి ఏదైతే హామీ ఇచ్చామో ఎన్నికల సందర్భంగా హామీలన్నీ కూడా నెరవేరుస్తామో, ఆ మాట ఇస్తే వెనక్కపోమని చెప్పి ఈరోజు మాట మీద నిలబడి అన్ని హామీలు కూడా ఒక్కోటి పూర్తి చేసుకున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారికి నిద్ర పట్టకుండా ఈరోజు ప్రతిదీ కూడా రాజకీయం చేసే విధంగా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షాలను కలుపుకొని ఇవాళ మాట్లాడటం నిజంగా సిగ్గుచేటు. ఇవాళ వరదల్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేశారు. ఒక్క ప్రాణమన్న పోయిందా, ఒక్క పశువు గేదన్న చనిపోయిందా, ఇవి కూడా మనిషి తెలియకుండా ఏదేదో మాట్లాడుతున్నాడు. తన ఇల్లు కరకట్ట మీద నిల్చుకొని ఇల్లు మునిగిపోతే దానికి సమాధానం చెప్పుకోలేక దాన్ని డైవర్ట్ చేయడానికి ఇవాళ ప్రభుత్వం విఫలమైందని చెప్పి ఈరోజు కనీసం వరదలు వచ్చిన సమయంలో ఈయన వచ్చి పలకరించాడా ప్రజల్ని? లేదు. ఈయన కుమారుడు వచ్చాడా? లేదు. ఈయన హైదరాబాదులో చేయికి ఒక దొంగ కట్టు కట్టుకొని నాకేదో దెబ్బ తగిలిన నటించాడు తప్ప ఈరోజు ప్రజల్లోకి వచ్చి కనీసం జరుగుతున్నప్పుడు లేదు. ఏమైనా సలహాలు ఇచ్చారా మీరు ప్రభుత్వానికి ఈ విధంగా చేయండి అని? అవేమీ చేయకుండా అంతా అయిపోయిన తర్వాత ఒక వీడియో ప్రజెంటేషన్ ఒకటి ఇచ్చి ఈరోజు అధికారులు ఎట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది, ఇది ప్రజలు ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఏదైనా జరుగుతున్నప్పుడు సలహాలు ఇవ్వండి ప్రతిపక్షంలో. ఆ సలహాలు స్వీకరించకపోతే మీరు సమాధానం. అవేమీ లేకుండా అంతే ప్రతిదీ కూడా రాజకీయం చేసే చంద్రబాబు నాయుడు గారికి రాజకీయంగా వారసుడు అనేవాడు ఆ లోకేష్ మీద నిజంగా ఆయనకి నమ్మకం లేదు. తెలుగుదేశం పార్టీ కేడర్కి నమ్మకం లేదు. తెలుగుదేశం పార్టీ నుంచి ఈరోజు బీజేపీకి వలసలు వెళ్ళిపోతున్నారు. ఈ తరుణంలో అతనికి ఒక భయం పట్టుకుంది. ఈ పార్టీని ఎలా మొయ్యాలి, ఎలా తీసుకువెళ్ళాలి ముందుకని భయం పట్టుకొని ఈ పార్టీ పూర్తిగా అంతరించిపోద్దేమని భయంతో ఈరోజు ప్రతిదీ కూడా రాజకీయం చేసి ఈరోజు మాట్లాడుతున్నారు. ఈరోజు పల్నాడులో ఏదో అయిపోయింది,
పల్నాడులో పునరావాస కేంద్రాలు పెడతామని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. దా పల్నాడు రా దమ్ముంటే 5 సంవత్సరాల పరిపాలనలో ఏం జరిగింది గత 5 సంవత్సరాల పరిపాలన? కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పోలీస్ స్టేషన్కు రానిచ్చారా? కంప్లైంట్ ఏమని ఇచ్చారా? గ్రామ బహిష్కరణ ఎన్ని గ్రామాల్లో జరిగిందో చూద్దారా? నిన్నే నేను సాక్షిలో ప్రెస్ మీట్ కూడా పెట్టాను మీ విజయవాడలో పార్టీ ఆఫీస్లో. దాదాపు ఇక్కడే నర్సరావుపేట నియోజకవర్గం కాకాణి గ్రామంలో ఈరోజు గ్రామ బహిష్కరణ చేశారు. ఇక్కడ పక్కన ఐసాయిపాలెం గ్రామంలో గ్రామ బహిష్కరణ చేశారు. వీటన్నిటి మీద కూడా సమాధానం చెప్పాలి. చంద్రబాబు రావాలి, నువ్వు నిజంగా రా, ధైర్యం ఉంటే నువ్వు ఒక్కడవి కాదు ఇక్కడ గెలి. ఇక్కడ నీ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ప్రజాప్రతినిధులు, గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా తీసుకొని రా. ఇక్కడ పల్నాడు ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో, కోడెల కొడుకు కూతురు ఎరపతనేని అంజిరెడ్డి మాచర్లో, వీళ్ళని కూడా తీసుకుంటా, జీవి ఆంజనేయులు గారిని కూడా తీసుకుంటా. వీళ్ళందరూ సమాధానం చెప్పాలి. ఏం చేశారు వీళ్ళు 5 సంవత్సరాల కాలంలో? ఏ అన్యాయాలు చేశారు? ఏమి అక్రమాలు చేశారు? అవి కూడా బయటికి తీయాలి. ఇవాళ కోడెల కొడుకు కూతురు ఇవాళ 3 నెలలు అయింది కనపడకుండా పోయారు. ఈ నియోజకవర్గాలు 2 నియోజకవర్గాలు వదిలిపెట్టి వాళ్ళకు కూడా కల్పించండి పునరావాస కేంద్రం. ఎరపతనేనికి కూడా కల్పించండి. ఎరపతనేని కూడా కనపడలేదు ఇక్కడ. వీళ్ళందరూ లేకుండా ఏదో నేను వస్తాను అంటే నీ తరఫున ప్రజాప్రతినిధులు వీళ్ళు పోటీ చేశారు ఇక్కడ. వాళ్ళని కూడా తీసుకొని వస్తే ప్రజలు వీళ్ళు ఏం చేశారు 5 సంవత్సరాలు మీకు వివరంగా చెప్తారు. చెప్తే అప్పుడు మీరు తెలుసుకొని అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఖచ్చితంగా మేము రేపు వచ్చేటప్పుడు కోడెల బాధితులను కూడా ఒకరిని అక్కడ పెడతాం. ఖచ్చితంగా అక్కడ ఏం జరిగింది సత్యనపల్లి నర్సరావుపేట నియోజకవర్గంలో మీకు ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తారు. వాళ్ళకు కూడా సమాధానం చెప్పాలి. ఎన్ని గ్రామాల్లో గ్రామ బహిష్కరణ జరిగిందో సమాధానం చెప్పాలి. 5 సంవత్సరాల కాలంలో దానికి కూడా మీరు సమాధానం చెప్పే విధంగా రండి, అందరిని తీసుకొని రండి, ఏం జరిగిందో తెలుసుకోండి. ఇవాళ పునరావాస కేంద్రం కల్పిస్తారా? కల్పించండి, తప్పకుండా వీళ్ళందరికీ కూడా కల్పించి తీసుకొని రండి. ఇవాళ అసెంబ్లీ ఫర్నిచర్ను కూడా, ఎంత దారుణమైన సంఘటన అంటే అసెంబ్లీ ఫర్నిచర్ను కూడా తన షోరూంలో పెట్టుకున్న వ్యక్తి కోడెల శివప్రసాద్ స్పీకర్. స్పీకర్ స్థాయిలో ఉండి, రాజ్యాంగ పదవిలో ఉండి సిగ్గు లేకుండా అసెంబ్లీ ఫర్నిచర్ని తీసుకెళ్ళి తన క్యాంప్ ఆఫీసులో పెట్టుకుంటే పర్మిషన్ లేకుండా దాని గురించి ఏం మాట్లాడరు, స్పందించరు. ఎందుకు స్పందించట్లేదు మీరు ఇప్పుడు దాకా? అక్రమ మైనింగ్ గురించి మాట్లాడలేదు, కోడెల కేసుల గురించి మాట్లాడలేదు, అసెంబ్లీ ఫర్నిచర్ గురించి మాట్లాడలేదు. వీటన్నిటి గురించి మాట్లాడకుండా ఇవాళ ఏదో పునరావాస కేంద్రాలు 2-3 గ్రామాల్లో అంటే వీళ్ళని ఎవరిని మేము ఎవరం కూడా గ్రామాలు వదిలిపెట్టి వెళ్ళలేదు. వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళే భయపడి ఇవాళ పారిపోయి తెలుగుదేశం ఆఫీస్లో ఉంటారు. అంతేగాని ఎక్కడ కూడా లేదు. దమ్ముంటే ధైర్యం ఉంటే 2014 నుంచి 2019 దాకా ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జైల్లో ఉన్నారో లెక్క తీస్తున్నాం, రాండి సమాధానం చెప్తాం. ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద కేసులు పెట్టారో అవి కూడా లిస్టు తీస్తున్నాం, సమాధానం చెప్పాలి. దీనికి కూడా సమాధానం చెప్పాలి. గత 5 సంవత్సరాలు ఎంతమంది జైల్లో ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు? ఎంతమంది మీద అన్యాయంగా కేసులు పెట్టారు? ఎంతమంది మీద ఇవాళ పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి? ఇవన్నీ కూడా లెక్క తీద్దాం, లెక్క తీసి మాట్లాడదాం. సిగ్గు ఉండాలా? 72 సంవత్సరాల ముసలాయన ఎమ్మెల్సీ అయితే టీడీజీ కృష్ణారెడ్డి మీద రేప్ కేసు పెట్టించారు మీ ప్రభుత్వం. ఇంతకన్నా సిగ్గుచేట ఏమైనా ఉంటుందా? మాచర్ల శాసనసభ్యుడు వాళ్ళ తమ్ముడు మీద 302 కేసు, ఇవి చాలదు. ఇంత అన్యాయంగా ఘోరంగా పరిపాలించి ఇవాళ అందుకే మీరు ఓడిపోయారు. ఇవాళ డిపాజిట్లు కూడా రాకుండా కేవలం 23 సీట్లతో ఓడిపోయారంటే దీనికి కారణం మీరు చేసిన పరిపాలన. 5 సంవత్సరాలు ఇంకా సిగ్గురాలా మీకు? 3 నెలల్లోనే మీకు ఇవాళ ఇవన్నీ గుర్తుకొచ్చాయి. మేము 5 సంవత్సరాలు భరించాం, 5 సంవత్సరాలు భరించాం మేము కష్టాలని. ఇవాళ 3 నెలలకే మా వాళ్ళు ఏదో అయిపోయారు అంటున్నాం, రా సమాధానం చెప్తుకని రా. ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా మేము మీ దృష్టికి తీసుకొస్తాం, వాళ్ళకు కూడా సమాధానం చెప్పి ముందు తర్వాత మీ పార్టీ వాళ్ళకి ఏం జరిగిందో చెప్పండి. న్యాయం ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేసి ఆదర్శంగా నిలవాలని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. నర్సరావుపేట పట్టణంలోని టౌన్ హాల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం సందర్భంగా నియోజకవర్గంలో ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సన్మాన గ్రహీతలను అభినందించారు. నర్సరావుపేట పట్టణంతో పాటు రూరల్ మండలం రంపిచెర్ల మండలాల పరిధిలోని పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి పేరు పేరున పలకరిస్తూ సన్మానించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులతో పాటు వైకాపా నాయకులు పాల్గొన్నారు.
రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మనం ప్రతి సంవత్సరం కూడా టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఇది 131వ జయంతి అండి. ఆయన ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఇండియా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. దాని తర్వాత సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సర్వేపల్లి రాధాకృష్ణ గారయ్యారు. హయ్యెస్ట్ బిరుదు భారత రత్న వచ్చింది. అలాగే ఇండియాలోనే కాదు, అటు బ్రిటిష్ వారు కూడా ఆయన్ని సర్ బిరుదు ఇచ్చి ఆయన్ని సన్మానించడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, టీచర్స్ డే అనేది ఒక రొటీన్గా వచ్చాం చేసాం అని కాబట్టి కొద్దిగా దాన్ని పూర్వపరాలు కూడా మనం ఒకసారి వెళ్ళి చూసుకుంటే మంచిదనే ఉద్దేశంతో. అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన అధ్యాపకులందరికీ కూడా ముందుగా గురు పూజ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. గురు పూజోత్సవం ఈరోజు ఒక సామాన్య టీచర్ రాష్ట్రపతి స్థాయికి ఎదిగినందుకు మరి ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన పుట్టినరోజున ఈరోజు మనం టీచర్స్ డేగా జరుపుకోవడం చాలా సంతోషకర విషయం. అదేవిధంగా ముందుగా మన స్కూల్స్ నుంచి కొంతమంది టీచర్స్ స్టేట్ అవార్డు, డిస్టిక్ అవార్డు కూడా సాధించారు. వాళ్ళకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా వరప్రసాద్ గారు హెచ్ఎం శంకరబాద్రిపురం, ఆయన స్టేట్ అవార్డు రావడం. అదేవిధంగా హనుమంతరావు గారు ఎల్మంద హై స్కూల్, ఆయనకి డిస్టిక్ అవార్డు రావడం. అదేవిధంగా కోటయ్య స్వామి, ఆయనకి డిస్టిక్ అవార్డు. అదేవిధంగా రవి గారు ఎంపీబీఎస్ స్కూల్ బస్కాపురం డిస్టిక్ అవార్డు. భీష్మారావు గారు ఎంపీబీ స్కూల్ అలవా డిస్టిక్ అవార్డు. వీళ్ళ ఐదుగురు కూడా ప్రత్యేకంగా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు అందరుగా. అలానే ఈ కార్యక్రమం గత 5 సంవత్సరాల క్రితం కూడా జరుపుకోవాలి టీచర్స్ డే ఈ విధంగానే. నేను ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటాను టీచర్స్ అందరికి కూడా, కానీ అప్పుడు కొన్ని ఇబ్బందుల వల్ల అందరూ కూడా కష్టంగా ఉంటారు సార్ ఈ కార్యక్రమం జరుపుకోవడం అని తెలియజేశారు. కానీ ఈరోజు అధికారం వచ్చిన తర్వాత తప్పకుండా జరుపుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు నిజంగా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా ఈ యొక్క టీచర్స్ డే జరుపుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. అనుకుంటున్నాను తల్లి తండ్రి గురువు. మాదిగ సామాజిక వర్గానికి ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ పాలెంలోని పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మాదిగలకు, అలాగనే మాలలకు, రెల్లి కులాలకు కార్పొరేషన్లో వేరియటం వల్ల నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఈరోజు మాదిగలకు వేరే కార్పొరేషన్ చేసినందుకు నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఈరోజు నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వర్ధిల్లాలి నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్, వర్ధిల్లాలి పరిస్థితి.
నరసరావుపేటలో 120 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కమిటీకి నూతన అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకున్నారు. నూతన అధ్యక్ష కార్యదర్శులుగా కొత్తమాసు మల్లారావు, కార్యదర్శిగా మిర్యాల నాగప్రసాదులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు దేవస్థానంలో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభ్యుల సమావేశంలో వారిరువురును ఏకగ్రీవ తీర్మానం చేసి ఎన్నుకున్నారు. మిట్టపల్లి కోటేశ్వరరావు, అత్తులూరు వెంకటేశ్వర్లు, పెనుగొండ వెంకటేశ్వరరావు, కొత్త సాంబశివరావు, నిడమనూరు సురేంద్రబాబు, చింతా కిరణ్ కుమార్, కపిలవాయి శివప్రసాద్ బాబు, దివ్యల రామకృష్ణ, పొట్టి ఆంజనేయులు తదితరులు నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులను సన్మానించారు. జై వాసవి, జయ జయ వాసవి. ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం 123 సంవత్సరాలు అయిపోయిన సందర్భంగా, 124వ సంవత్సరానికి అడుగు పెడుతున్న సందర్భంగా నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడమైంది. అధ్యక్షులుగా కొత్తమాసు వెంకట మల్లారావు గారు, సెక్రటరీగా మిర్యాల నాగప్రసాద్ గారు, ట్రెజరర్గా కొత్తమాసు విశ్వనాథ గారిని ఏకగ్రీవంగా నిర్ణయించటమైనది. కావున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. పట్టణంలోని ప్రకాష్ నగర్ డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన వినాయక చవితి పందిరులో నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 120 మంది ముత్తైదువులు సామూహిక కుంకుమార్చన పూజలో పాల్గొన్నారు. ఈరోజు శుక్రవారం 125 మంది ముత్తైదులతోటి కుంకుమ పూజ నిర్వహించడం జరుగుతుంది. ఈ 5 సంవత్సరాలుగా ఇదే రీతిగా శుక్రవారం రోజు 5వ రోజు కుంకుమ పూజ నిర్వహించబడడం జరుగుతుంది. ఈ 60 అడుగుల రోడ్లోనే చాలా మహోత్సవంగా ఈ కుంకుమ పూజ నిర్వహించడం జరుగుతుంది. నరసరావుపేట పట్టణంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన చవితి పందిళ్లలో గత 5 రోజులుగా నవరాత్రుల ఉత్సవాల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీరాంపురంలోని మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, గుంటూరు రోడ్లో రెడీమేడ్ క్లాత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, కాకుమాను బజార్లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో, మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్లు కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి పందిరిలోని విఘ్నేశ్వరుని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఘనంగా సన్మానించారు. నరసరావుపేట పట్టణ పరిధిలోని కేసనపల్లి డ్రైనేజ్ వాటర్ ప్లాంట్లు పనిచేస్తున్న పీటర్ అనే కార్మికుడు నీటి మడుగులో పడి చనిపోయాడు. పీటర్ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడా లేక ఏమైనా జరిగిందా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని రూరల్ సీఐ అన్నారు. మన నరసరావుపేట రూరల్ పరిధిలోని కేసనపల్లి పంచాయతీ లిమిట్స్లో నరసరావుపేట నుంచి వచ్చే వ్యర్థ నీటిని శుద్ధి చేసే ప్లాంట్ ఇక్కడ ఒకటి ఉంది. దీన్ని బయట స్టేట్కి సంబంధించిన వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ పనిచేసే పీటర్ అనే వ్యక్తి ఇక్కడ పనిచేస్తూ వర్కర్స్ చేత కూడా చేయిస్తూ ఉంటాడు. నిన్న 3 గంటలకి ఇక్కడ వర్క్ చేస్తూ ఇక్కడ ఉన్న నీటిలో పడి చనిపోవడం జరిగింది. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేకపోతే వేరే ఏదైనా దీని వెనక ఏదైనా కారణం ఉందనేది దర్యాప్తు చేస్తూ ఉన్నాం.
నర్సరావుపేట పట్టణంలోని 60 అడుగుల రోడ్డు వి ఛానల్ ఆఫీసు వద్ద ఏర్పాటు చేసిన వినాయక చవితి పందిరులో నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నర్సరావుపేట ప్రకాష్ నగర్ 60 అడుగుల రోడ్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ శక్తి గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 4 సంవత్సరములుగా గణేష నవరాత్రి మహోత్సవం చేసుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ఈ రోజున 5వ రోజు ఉదయం స్వామివారికి విశేషముగా పూజా కార్యక్రమాలు నిర్వహించి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పల్నాడు ప్రాంతంలో గొడవలు జరుగుతున్నాయని మాజీ సీఎం చంద్రబాబు ప్రకటించడంపై తమతో చర్చకు రావాలని సవాల్ విసిరిన ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలు. గురు పూజోత్సవం సందర్భంగా నరసరావుపేట నియోజకవర్గంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. నర్సరావుపేట పట్టణంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన పందిళ్లలో జరుగుతున్న చవితి నవరాత్రుల పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాసరెడ్డి. ప్రభుత్వం మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేయడాన్ని హర్షిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన నవ్యాంధ్రప్రదేశ్ ఎంఆర్పీఎస్ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.